सो हाई फ्रेंड्स ना पे साइग्रेन मी चूस्ट साइग्रेन टेक फ्रेंड्स टीवी वे मन को लैपटाप मन वेसर की एमेम चूसी चूज के सो मन वेसर की ये लैपटाप्स मन दूसरी वीडियो मनमे माटड सो जस्ट मन वेसर की फस्ट मन लैपटाप यूजी सो फस्ट चूड़ा मन वेसर की प्रोसेसर चूड़ी सो प्रोसेसर वेसर की मन को इंटेल उठाई राइजन उठाई सो राइजन कोई गेमिंग लैपटाप राइजन मोतम अभी मोतम हाई कास्ट उठाई राइजन गुजरात अवसर राइजन बेस्ट लैपटॉप राइजन मोतम अंड मन सर की इंटेल इंटरमीडिएट चूसक मन सर की इंटेल जनरेशन उठाई जनरेशन अभी चाला चाल कंफ्यूज़ सो नेन चाला अंत चाल कंफ्यूज़ सो जनरेशन गुजरते मोन्नटि दाका जनरेशन जनरेशन नड़ती बट मीकोसम वीडियो चेयड़ा कोसम ना सो लैपटॉप्स सो ना लैपटॉप्स अंत इंट्रेस्ट उ सो जस्ट ना फोन मीदे इंट्रेस्ट फोन चुस्कू उ लैपटॉप्स इंट्रेस्ट उ बट असर की तेजा सो वीडियो कोसम सो चूसक फस्ट सर की मैं प्रोसेस जनरेशन चूड़ी सो जनरेशन सिंपल सो प्रोसेसर की मन 2021 सो 2021 जनरेशन इंका लॉन्च का सो 2021 मन सर की 12th जनरेशन अवाली 2021 12th जनरेशन अटे मन सर की 2023 13th जनरेशन मन के सारी मुझे अंत मन सर की 2021 कदा मन सर की 12th जनरेशन 22 का मन सर की 13th जनरेशन అలా ఉంటుందంటే ప్రెజెంట్ ఇప్పుడు మనకు 11th జనరేషనే ఇంకా 12th జనరేషన్ అయితే ఇయర్లో రాలేదు సో మనకైతే త్వరలోనే వస్తుంది ఇప్పుడైతే మనకి చేస్తే 10th జనరేషన్ అది మనకు వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను సో ఇప్పుడు 11th జనరేషన్ అనేది నడుస్తుంది నా దగ్గర వచ్చేసరికి ఒక ల్యాప్టాప్ ఉంది ఆ ల్యాప్టాప్ ప్రాసెసర్కి మనకు i3 మనకు ఒకసారి నా అంటే ఒకసారి i5 మనకు వచ్చేసరికి 8th జనరేషన్ మనకు వచ్చేసరికి ఇది ఉందనుకోండి ప్రాసెసర్ కలిగిన ల్యాప్టాప్ ఒకటి ఉంది 8th జనరేషన్ మనకు వచ్చేసరికి i5 ఉంది మీ దగ్గర వచ్చేసరికి i3 11th జనరేషన్ ఉంది బట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్న i5 కంటే ఈ 8th జనరేషన్ ఆ 11th జనరేషన్ i3 ఫాస్ట్ ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ జనరేషన్ అనేది చేంజ్ అయ్యింది సో దాంట్లో ఎన్ని కొన్ని మార్పులు అయితే చాలా అంటే తీసుకొస్తారు సో దాంట్లో డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుంది సో అందువల్ల మనకు వచ్చేసరికి జస్ట్ సింపుల్గా దాంట్లో పవర్ అండ్ మనకు వచ్చేసరికి పవర్ ఎఫిషియెంట్గా అయితే ఆ ప్రాసెసర్ అయితే మారుతుంది సో ఆ ల్యాప్టాప్ కూడా మనకి అయితే చేంజ్ అయితే అవుతుంది సో ఫస్ట్ అయితే మన ప్రాసెసర్ అయితే ఈ విధంగా చూస్ చేసుకోవాలి రైజన్లో అయితే మనం చూడాల్సిన అవసరం లేదు ఏ ప్రాసెసర్ అయినా కొంచెం మనకు బెస్టే ఉంటుంది రైజన్లో అయితే అండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ సెక్షన్కి వెళ్దాం సో ర్యామ్లో వచ్చేసరికి మనకు ఎల్పిడిడిఆర్ 4X ర్యామ్ ఏదైతే ఉందో సో అదైతే మీరైతే చూజ్ చేసుకోండి సో మీకు ర్యామ్ తక్కువ ఉన్న బట్ మంచిదే బట్ సోకి ఎల్పిడిడిఆర్ 4X అయితే చూజ్ చేసుకోండి సో ఎల్పిడిడిఆర్ 3 కంటే మనకు వచ్చేసరికి 4X అయితే ఫాస్ట్ ఉంటుంది కొంచెం వచ్చేసరికి అండ్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో హెడ్జ్ అనే స్పీడ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకు అప్ టు 32,000 దాకా మనకైతే హెడ్జ్ స్పీడ్ కూడా ఉండేటట్టయితే మీరైతే చూసుకోండి అండ్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ SSD మీరైతే దీనిలో HDD SSD మనకు వచ్చేసరికి ఇలా ఉంటాయి కొన్ని అయితే మనకు వచ్చేసరికి SATA ఇట్లా ఉంటాయి సో వీటిలో వచ్చేసరికి మనకి SSD అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు సో వీటికంటే ఇవి వచ్చేసరికి మనకు 1 TB దొరుకుతాయి మనకు అదే ప్రైస్లో బట్ ఒకసారికి అది 256 GB అనేది దొరుకుతుంది సో మనం తక్కువ దొరుకుతుంది కదా మనం 1 TB తీసుకుందాం అనేది అక్కడైతే తప్పైతే వేస్తారు సో అక్కడైతే మిస్టేక్ అయితే వేయద్దు అసలు ఖచ్చితరికి అక్కడ వచ్చేసరికి మనకు గట్టిగా మనం వచ్చేసరికి SSD ఉన్నది తీసుకోవాలి సో మనకు వచ్చేసరికి HDD మనకు వచ్చేసరికి SATA కంటే చాలా అంటే చాలా రేట్లు మనకు వచ్చేసరికి ఫాస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు SSD సో మీరు SSD అయితే చూజ్ అయితే చేసుకోండి సో ఒకసారి ల్యాప్టాప్ తీసుకునే ముందు ఒకసారి ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని నేను చెప్పేటివన్నీ ఒకసారి చెక్ అయితే మీరైతే ల్యాప్టాప్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి డిస్ప్లే ఏది ఉండాలి మనకు ఒకసారికి ఆల్మోస్ట్ మనం ఇవన్నీ స్పెసిఫికేషన్స్ చూసి మనకు ఒకసారికి స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయని చెప్పేసి డిస్ప్లేస్ అయితే మనకైతే చాలా అంటే చాలా వరకు అయితే వదిలేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ ప్రజెంట్ నాతోటి కూడా సో ఏ డిస్ప్లే అయితే నేను కూడా వదిలేస్తుంటాను లైట్ తీసుకుంటున్నాను బట్ ఒకసారి మనకు బాగుండాలంటే డిస్ప్లే వచ్చేసరికి మనకు మినిమం 1080p అయితే తీసుకోండి సో మనకు ఒకసారికి అన్ని స్పెక్స్ బెస్ట్ వెయిట్ మనకు ఒకసారికి 720 డిస్ప్లేస్తో కూడా ల్యాప్టాప్స్ నేను అమ్మేవారు కూడా చాలా అంటే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి సో మీరు అట్లాంటివి అయితే తీసుకోకండి మీరు 1080p అయితే చూజ్ చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పాను కదా సో ప్రాసెసర్ i3 మనకు ఒకసారికి ప్రజెంట్ జనరేషన్ అయితే ఉంది సో లేటెస్ట్
అది చూసి దానికి ఒకటి రెండు జనరేషన్స్ తక్కువ అంటే ఏం లేదు మనకు అసలు మరీ తక్కువగా అయితే వెళ్ళిపోకండి. సో ఒకటి రెండు సంవత్సరాలు ఇప్పుడు ఒకసరికి మనకు 11 నడుస్తుంది. సో 11 అంటే మనకు ఒకసరికి 11 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, 8కి అయితే వెళ్ళిపోకండి. సో ఈ 3 జనరేషన్స్ సరిపోతాయి. సో ఈ విధంగా అయితే మీరు అయితే చూజ్ చేసుకోండి. సో ప్రాసెసర్ని అయితే ర్యామ్ అయితే నేను చెప్పాను మనకు ఒకసారి ఎల్బిడిటిఆర్ 4X ర్యామ్ అని మనకు ఒకసారికి 30,200 మనకు ఒకసారికి ఈ హెచ్జెడ్ మెగా హెచ్జెడ్ అని ఉంటుంది. సో డిస్ప్లే మనకు ఒకసారికి ప్రాసెసర్ స్పీడ్ అనేది సో ఆ స్పీడ్ కలిగింది అయితే మీరు అయితే తీసుకోండి. అండ్ మనకు ఒకసారికి స్టోరేజ్ వచ్చేసరికి SSD ఇదైతే తీసుకోండి. అండ్ మనకు ఒకసారికి నెక్స్ట్ డిస్ప్లే అయితే మనకు ఒకసారికి 1080p వరకు అయితే అప్ టు అయితే ఉండేవరకు అయితే చూసుకోండి. సో ఇవే ఫ్రెండ్స్ మనకు ఒకసారికి ల్యాప్టాప్స్లో ఎక్కువ చూసుకోవాల్సిన విషయాలు అయితే ఏందో. సో ఇవి మనకు వచ్చేసరికి మెయిన్లీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఆ నా ఛానల్ మర్చిపోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ హావ్ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటే సార్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.